you mean? I mean what I feel justice is. I mean what I feel humanity is. I mean what I feel Kali Yuga Dharma is. Should I say more? తప్పైపోయిందని ఒక ముక్క చెప్పకుండా చెప్పు దెబ్బలు తిన్నారు నీ తమ్ముళ్ళు నీ వాళ్ళు నిన్నెందుకు కొట్టలేదో తెలుసా నిజమైన పల్నాటి వీరుడు ముసలవాళ్ల జోలికి ఆడవాళ్ల జోలికి చిన్నపిల్లల జోలికి రారు నటింటికొచ్చి నటరాజు రూపం చూపించి పెడుతున్నాడు వీడబడాని బ్రెయిన్ బద్దలై చావకు నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్ శివశంకర సత్య భవానీ ప్రసాద్ ఊరు కారంపూడి ఏరియా పల్నాడు మా ఊరికి నేల మీద రావచ్చు ఆకాశంలో రావచ్చు రైల్లో రావచ్చు ఏ టైపులో వచ్చినా సరే నా ఇంటికి రెండు కుమ్మాలు ఉంటాయి పెరటి కుమ్మం వీధి కుమ్మం ఏ సైడ్ నుంచి వచ్చినా సరే హాలిడే ఆర్ వర్కింగ్ డే సండే టు సాటర్డే ఎనీ డే ఎనీ టైం ఐ యామ్ రెడీ సుడిగాలి చెప్పకుండా వస్తుంది నేను చెప్పొస్తాను దట్ ఈస్ మై క్యారెక్టర్ నా డబ్బు నా ఇల్లు నా ఏరియా కర్ర నా వడ్రంగి తయారు చేసిన కుర్చీవి నేను తొడగొడితే రావేమే దా ఆడేవుడు ఊరుగాను ఊరుడిచ్చి తొడగొడితే వచ్చావు నేగొడితే రావా రావే రా పాపం అలా తొడవాచేలా బాదుకునే బదులు ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయి రావచ్చుగా ఏమే నువ్వేమైనా ప్రధానమంత్రి కూర్చునే కుర్చీవా కాదు ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీవా కాదు రోజు నీ కూర్చునే కుర్చీవే కదే నే పిలిస్తే రావింది కన్నెర్ర చేసినారావు కంఠనమలాలు తెగెట్టు హరిసినారావు ఆడు మాత్రం దా 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 అనుకుండానే బొచ్చు కుక్కు తోకప్పుకుంటూ వచ్చినట్టు వచ్చావు నాకు రావేంది రావే నీకు రంగే ఇత్తా దా హాయ్ ఇంత నేను నీ కూడా నువ్వు కోయ్యాలంటే నేను ఇస్తారా సమ
అన్నబాధ తీర్చాలంటే ఒకటే మార్గం. డేగల చిన్న వీరభద్రుడికి కబురు చేయి. ఇంత మందిని కొట్టేళ్ళాడు, ఆడి మాత్రం బతకనిస్తాడా? వీరభద్రుడు భవానీ ప్రసాదిని చంపితే అన్న తలనొప్పి తగ్గుతుంది. ఆడి చేతిలో ఈడు చస్తే ఆ కేసు మీద భవానీ ప్రసాదిని ఉరికంబో ఎక్కించచ్చు. రాచమల్ల అయితే నా పుంజు రతనాల చిట్టిమల్లు మునిమనవడరా బావా. చూడు బావా, రాచమల్ల దెబ్బ. మనుషా మర్రి చెట్ట ఈ పర్సనాలిటీ ఆడదురు. తారం పొడి ఇదేనా? కనబడతలేదా? పుంజులు కొట్టుకుంటే భవానీ ప్రసాద్ ఎవరిక్కడ? పళ్ళు ఎక్కడ పెట్టుకున్నా సుక్కల్లో సెందుల్లో ఉన్నాడు ఈయనే. ఏయ్ ఆపండ్రా పందెం. కోడి పుంజులు కొట్టుకుంటే ఏముందిరా, నువ్వు నేను కొట్టుకుందాం రా. చిన్న పిల్లల్ని చేసి నరసింహరాయుడు తమ్ముళ్ళని కొట్టడం కాదు, తమ్ముంటే నన్ను పడగొట్టు. ఎడకర్ర లాంటి నిన్ను పడగొడితే ఉందిరా, మీ నరసింహరాయుడు రమ్మను, వాడి మెడకర్ర విరిచేస్తా. ఈ చేతులతో 100 మందిని చంపా. శిశుబాలుడిలాగా లెక్క డేటు పూర్తయి ఉంటుంది, అందుకే ఇక్కడ చావడానికి వచ్చావు. చంపడం తప్ప చావడం తెలియనోణ్ణి, నేను గెలవడం తప్ప ఓడడం తెలియనోణ్ణి. అయితే చేయగలపు. వీడి లెవెల్ కి నువ్వెందుకు బావా? మన చిట్టిమల్లు చాలు. చిట్టిమల్ల ఎవడాడు? ఎంతుంటాడు? ఇదిగా ఎగిరితే అంతుంటాడు, ఎగరకపోతే ఎంతుంటాడు. ఒరే చిట్టిమల్లు రారా. చిట్టిమల్ల అంటే కోడిపుంజ, అది గాలి కట్టుకో. చిట్టిమల్లు గాలి కూడా గెత్తండ్రా. అదండ్రా అది ఎంత దెబ్బకైపోవాలి. నువ్వు మా చిట్టిమల్లు ఓడిస్తే నన్ను ఓడించినట్టే, అది పారిపోతే నేను పారిపోయినట్టే. ఎడంకాలతో తొక్కి చంపేస్తా. చెట్టిమల్లు చూపించరా నీ పల్నాటి పౌరుషాన్ని. పల్నాటి తప్పంటే అది కారంపూడిలో గత్తిపేట పడిందంటే చిన్న నెలతురు కరీంనగర్ లో పడుతుందిరా. Ah!
పుంచు చంపిందా కోడి పుంచు సిగ్గు లేదురా నా అమ్మ కడుపున నాయనకి ఎలా అట్టబుట్టారా పొరగొట్టెళ్ళి నోడిని చాటుగా చంపడమేంటి డేయ్ నేను నాగాయలంక నరసింహరాయుణ్ణి అన్ని నశతుతోటే నరకాల వద్దన్న ఆడే మగాడనుకుంటే ఆడి కోడి ఏక కూడా మనం పీకలేకపోయాం అందుకని వాడి దగ్గర పనిచేసే నౌకరుగాడింటికి తాంబూలాల పళ్ళ తీసుకెళ్దామంటావా వెంటనే శివనాగేశ్వరికి మంచి సంబంధం వెతకండి నా రేంజి ఇదిరా నిరూపించాలా గురదాల మీద ఒట్టు ఆడికి గుణపాఠం చెప్తాను చూడండి సంబంధం వేయించండి శుభలేఖలు స్వయంగా మనిషిత ఉత్తరం కూడా పంపించాడు బావా ఉత్తరంలో ఏమని హెచ్చరించాడు నాగాయలంక నరసింహరాయుడు నువ్వు తడగొట్టి చెప్పావు నేను చిటికేసి చెబుతున్నా నా కూతురి పెళ్లి నాకు నచ్చిన వాడితో జరిపించబోతున్నా పల్నాటి పౌరుషం నీలో ఉంటే వచ్చి పెళ్ళాపుకో